Hi friends, welcome back to our channel. Tana pranam potunda, maro naluguriki, prana danam cheyadam, ento goppa vishayam kada. Idi cinema lono, serial lono unde, matalu kavavi. Adi meeru kuda, mee dwara cheyagala, manchi pani. Ade, avayava danam. Avayava danam, kondarini, chirasmaraniyulanu chestu, marikondari jeevitallo, velugulu nimputondi. Avayava danam valla, oka manishi, పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్టవచ్చు. గుండె, మూత్రపిండం, కాలేయం, ప్రాంకియాస్, చేతులు, ముఖం, కళ్ళు, ఎముక, మూలుగ, కణాలు ఇలా దాదాపు 200 అవయవాలు దానం చేయవచ్చు. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడటమే కాకుండా చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుంది. కర్ణుడు బతికుండగానే తన కవచ కుండలాలను దానం చేసి చిరస్మరణీయుడయ్యాడు. మనం చనిపోయాక అవయవాలు దానం చేయాలేమో. మట్టిలో కలిసి బూడిదగా మారే మన అవయవాలను మరొకరికి జీవితాల్లో వెలుగు నింపడానికి అందువలేమా? అలాంటి పని సూర్యపేటకు చెందిన ఒక కుటుంబం చేసింది. తన ప్రాణం కోల్పోతున్న ఓ మహిళ మరో 4 తన అవయవ దానంతో కొత్త ప్రాణం పోశారు. సూర్యపేట జిల్లాలోని పాలకీడు మండలం అలంగాపురం గ్రామానికి చెందిన పోరెడ్డి శశికళకు అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె అవయవాలను జీవన్దాన్ సంస్థకు అప్పగించారు. హైదరాబాద్లోని మాదాపూర్లో నివాసముంటున్న శశికళ గత కొంతకాలంగా రక్త పలికికలు తగ్గడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా ఆమెకు ప్లేట్లెట్ సమస్య ఉన్నప్పటికీ గతేడాది జూన్లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న సమయం నుంచి సమస్య మరింత తీవ్రమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి రక్త పలకికల పెంపుదల కోసం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం దక్కలేదని, చివరగా గత 2 నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ పాలయ్యారని వివరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న మరో 4 ప్రాణదానం చేయాలనే సదుద్దేశంతో శశికళ కుటుంబ సభ్యులు జీవన్దాన్ సంస్థకు శశికళ అవయవాలను అప్పగించారు. బాధలో ఉన్న గొప్ప మనసుతో శశికళ కుటుంబ సభ్యులు అవయవదానం కార్యక్రమానికి ముందుకు వచ్చారని, ఆమె నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రక్తనాళాలు, కిడ్నీలతో మరో 4 పునర్జన్మ కల్పించే అవకాశం ఉందని జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే శిక్షహాల మందిలో అవయవదానం ఎవరు చేయవచ్చు అనే సందేహం ఉంటుంది. ఎవరైనా, ఏ వయసు వారైనా అవయవదానం చేయవచ్చు. 18 లోపు వారు అవయవదానం చేయాలనుకుంటే వారి తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవన్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ సంస్థ పనిచేస్తోంది. ఎవరికైనా అవయవాలు కావాల్సి వస్తే ఇందులో పేరు నమోదు చేసుకోవాలి. వారికి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి సేకరించిన అవయవాలను నిపుణుల పర్యవేక్షణలో వినియోగిస్తారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా, మనం చనిపోయిన తర్వాత 4 ప్రాణదానం చేసే అవయవాలు మట్టిలో కలిసిపోవడం కరెక్టా, లేదా మనం చనిపోయినా మరో 4 బ్రతికుండడం కరెక్టా? మీరే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.